తం ఈ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయింది కానీ ఇందాక అభిమానులది ఆడావిడంతా చూస్తుంటే ఈరోజే రిలీజ్ అయ్యి రిజల్ట్ వచ్చినంత ఆనందంగా ఉందండి అంత గొప్ప సినిమా అది స్క్రిప్ట్ కాని నుంచి మాకు ఒక రకమైన నమ్మకం ఉంది కానీ నెక్స్ట్ లెవెల్కి సినిమా వచ్చింది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి నదులకి కానీ రేపు రెండో తారీఖు నుంచి థియేటర్లు పుష్కరాలు రాబోతున్నాయండి అద్భు అద్భుతంగా గబ్బర్ సింగ్కి మళ్ళీ ఒక్కసారి జనం రెండో తారీఖున రిలీజ్ అవుతుంది అదే రోజే రిలీజ్ అవుతుంది అన్నట్టు మొత్తం వస్తారు ఎందుకంటే మళ్ళీ కళ్యాణ్ గారిని అలా చాలా కాలమే చూసి మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతోనే మళ్ళీ చూడాలి అందుకని అంత మంచి అవకాశం ఇచ్చిన గబ్బర్ సింగ్ పంజాని రైటర్గా హరీష్ శం డైరెక్టర్ శంకర్ గారికి పరమేశ్వర ఆర్ట్స్ నిర్మాత బండల గణేష్ గారికి మీకు రోజు తెలియజేస్తున్నాను ఆ పరమేశ్వర ఆర్ట్స్లో అన్ని బ్లాక్ బస్సులు తీశారు గణేష్ గారు ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ రిలీజ్ కాడ నుంచి మళ్ళీ బ్లాక్ బస్టర్ పరంపర కొనసాగుతుందని కోరుకుంటున్నానండి మళ్ళీ అంత పెద్ద సినిమాలు అందరితో అందరి హీరోలతోని మన గోవింద రంధ్ర నెక్స్ట్ అమ్మాయి ఇద్దరు అమ్మాయిలతో బన్నీ గారితో ఇద్దరు అమ్మాయిలతో ఇచ్చారు అలాగే మా ఎన్టీఆర్తో టెంపర్ ఇచ్చాడు ఆయన పవన్ కళ్యాణ్ గారికి తలమానికమైన సినిమా అంటే ఆయన సినిమా చరిత్రలోనే ఆయన సినిమాలు చేసిన అన్నింటిలోనే గబ్బర్ సింగ్ అనేది ఆయనకి ఇప్పటికీ నిలిచిపోయే సినిమా లాంటిది ఒక సినిమా ఇచ్చారు మళ్ళీ అలాంటి ఒక ఇది పరమేశ్వర ఆడ నుంచి మళ్ళీ కోరుకుంటున్నాను బండ్ల గణేష్ గారి నుంచి మాకు ఎంతో సహకారం ఆ సినిమాకి హరీష్కి ఎంతో సపోర్ట్ చేసి మా టీం అందరికి ఎంతో సపోర్ట్ చేసి గణేష్ గారు ఇంత మించ విజయానికి కూడా ఆయన ప్రధాన కారణం అండి ఆయన రోజు నుంచి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు అండ్ సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా